ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఇక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంట్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. దాదాపు 30కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. ఇక సుమారు 600 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఇక ప్రచార ఆర్భాటం కోసం కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. యువతరం కోసం మన సత్తుపల్లి ప్రాంతంలో ఒక జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి ఈ రోజే అందరికీ కూడా ఎంపిక కాబట్టిన వారికి నియామక పత్రాలు అందించాలని చెప్పి కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి చాలా కంపెనీకి వెళ్లాలంటే సరైన మార్గం లేక చాలా రకాల ఇబ్బందులు గ్రామీణ ప్రాంతంలో యువతలు పడతా ఉన్నారు. అందుకనే మీ యొక్క బాధలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ ప్రాంతమైన సత్తుపల్లి నియోజకవర్గంలో సింగరేణి ద్వారా మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు ఇక్కడ లేవు. క్వాలిఫైడ్ అయిన మీకు సింగరేణిలో ఉద్యోగాలు లేక అని వాస్తవంగా ఈ సింగరేణిలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కానీ ఆ పై చదివిన వారికి సరైన ఉపాధి అవకాశాలు సింగరేణి సంస్థలో లేవు. అయితే అందరికి కూడా ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు దొరకడం కష్టం. ఇవాళ ప్రపంచ చిత్రపటంలోనే హైదరాబాద్ ఒక ఐటీ హబ్ గా మార్చిన ఘనత మన కేటీఆర్ గారికి దక్కుతున్నది.